శ్రీమద్గురుభ్యో నమః శ్రీమతే రామానుజే నమః ఈ వీడియో వీక్షిస్తున్న భాగవతులందరికీ అడియన్ పద్మజ రామానుజదాసి నమస్సుమాంజలతో ప్రస్తుతం మనం దివ్యదేశ యాత్ర 63 దివ్యదేశాలు రెండవ బ్యాచ్ తోటి వెళ్తున్నాం అంటే మొదటి బ్యాచ్ గా మనం ఆగస్ట్ లో కంప్లీట్ చేసుకున్నాము ఇప్పుడు మరలా రెండవ భాగంగా మరొక 200 మంది సుమారు యాత్రికుల తోటి బయలుదేరుతున్నాం ఇందులో ఈ రోజు మనం ఉన్నాం తొండరుడిపుడి ఆళ్వార్ల రథంలో స్వామి తొండరుడిపుడి ఆళ్వార్ల యొక్క దివ్య కృపా విశేషం చేత ఈ ఆళ్వార్ల రథంలో ఉన్నటువంటి ఈ యాత్రికులు భాగవతులందరూ వారి అనుభవాలను ఎలా పొంది ఉన్నారో పెరుమాళని ఎలా అనుభవించుకుంటున్నారో వారి మాటల్లోనూ విందాం అర్చ దివ్య దేశ పతివ్రతగా పేరుగాంచినటువంటి స్వామి తొండరుడిపుడి ఆళ్వార్లు నిన్ననే మనం తిరుక్కన్న మంగై ఇప్పుడు సేవించుకొని వచ్చాం తిరు మన్నంగుడి ఇప్పుడు తొండరుడిపుడి ఆళ్వార్ల యొక్క తిరు అవతార స్థలం అది కూడా సేవించుకున్నాం అటువంటి తొండరుడిపుడి ఆళ్వార్ల యొక్క వైభవాన్ని అలాగే దివ్యదేశాల వైభవాన్ని వీరి మాటల్లోనే విందాం జై శ్రీమన్నారాయణ అడియన్ గార్లపాడ్ శ్రీహరి ఖమ్మం మనం ఈ దివ్యదేశాల యాత్రలో మనం గమనించింది ఏంటంటే ఇప్పుడు అసలు 108 దివ్యదేశాలు ఉంటాయని చాలామంది తెలియదు ప్రస్తుతం ఇప్పుడు మన వైష్ణవ సంప్రదాయం తీసుకున్న వాళ్ళకి కూడా 108 దివ్యదేశాలు ఉంటాయి ఏ తిరుపతో ఏ అహోబిలము మన దగ్గర ఉన్న కొన్ని కొన్ని శ్రీరంగము ఇలా కొన్ని కొన్ని తెలుస్తాయి కానీ ఈ చాలా మారుమూల ప్రదేశాలలో ఉండి ఇక్కడికి వచ్చి సేవించుకోవాలంటే ఇది అయ్యే పని కూడా కాదు వాస్తవంగా ఒక గోష్ఠిగా కూడి దాంట్లో అనుభవం ఉన్నోళ్ళు తీసుకెళ్ళి మనకు చూపించడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం ఫస్ట్ పాయింట్ మేము గతంలో శ్రీరంగం వచ్చాం మనకి తెలిసిన ఆయన ఒక ఆయన ఇక్కడ దగ్గర దగ్గరలో దివ్యదేశాలు ఉన్నాయండి ఒక 20 15 చూపించడం జరిగింది చూసాం కానీ ఒక క్రమ పద్ధతిలో ఒక గోష్ఠిగా ఒక పాసురాలు విన్నప్పు అసలు పాసురాలు విన్నపం చేస్తారని అని కూడా మనకి విషయాలు తెలియని విషయాలు ఇవన్నీ అయితే ఇప్పుడేంటి ఆళ్వార్లు పాసురాలు విన్నపం చేశారు అవి ఇక్కడ చదివి మళ్ళీ వాళ్ళకి మనం విన్నపం చేసుకుంటే ఆ స్వామికి సంతృప్తిగా ఉంటుంది ముందు మనకి సాటిస్ఫాక్షన్ ఇప్పుడు మనం ఏదైనా నిజేశామనుకోండి ఒక సుప్రభాతం చదువుతాం లేకపోతే అష్టోత్తరం చదువుతాం దేనికి కేవలం మన సాటిస్ఫాక్షన్ స్వామి దగ్గర మనం ఇలా మనం ఒక కాన్సన్ట్రేషన్ గురించి చదువుతున్నాం వాస్తవంగా ఇవన్నీ చేసుకుంటే ఇప్పుడు 108 దివ్యదేశాలు కూడా ఈ విధంగా సేవించడం అనేది మాత్రం ఒక అనుభూతి రెండో విషయం ఏంటంటే చేయవలసిన విషయం ఎవరైనా సరే ఒక జీవితంలో పెద్దోళ్ళు చెప్పే విషయం కూడా ఏంటంటే బాగా ఓపిక ఉన్నప్పుడే దేశాలన్నీ మీరు చూసి రండి ఇప్పుడు మేము చిన్నప్పుడు మేము ఎన్నెన్నో ఊళ్ళుపోయి ఉంటాం అంత ఓపికగా ఇప్పుడు మా పిల్లలకు కూడా అదే చెప్తుంటాం ఇప్పుడే మీకు మేము ఉన్న మాకు తిరిగి వీలుకున్నప్పుడే మీరు ఇప్పుడే పోయిరండి ఇప్పుడు బద్రికాశ్రమం కానీ ఏదైనా సరే మనం ఎప్పుడో 60 ఏళ్ళు ఒకప్పుడు 60+లో పోవాలని చూడాలనే ఆలోచన ఉంటుంది కానీ ఇప్పుడు 40నే 30 కూడా మనకి అవకాశం కలిగిందా మీకు సందర్శన అనేది చాలా ముఖ్యమైన విషయం ఎవరైనా సరే మనం ఏంటంటే దేవాలయాల దర్శనానికి ఒక ఏజ్ లిమిట్ అనేది లేదు మనకి భగవంతుడు అవకాశం ఇచ్చినప్పుడు మన ఆయన స్వామివారి దర్శనం చేసుకొని ఈ మన ఈ దేవుడి 2 కళ్ళు ఇచ్చినందుకు మనం అన్ని చూసి రావాల్సిన మాత్రం ఆటవాస్తవం మాత్రం ఉందని మేము భావిస్తున్నాం ఈ యాత్ర చాలా బాగా జరుగుతుంది రెండో విషయం ఏంటంటే ఏర్పాట్లు కూడా చాలా బాగున్నాయి రెండోది అన్ని విషయాలు కూడా తెలియని విషయాలు కూడా ఇప్పుడు గోష్ఠిగా ఉండేవరకు ఏంటంటే ఎవరికో ఒకళ్ళకి ఒక విషయం తెలుస్తుంది అది 10 మందితో పంచుకుంటారు పంచుకునేటప్పుడు మొత్తం స్ప్రెడ్ అయింది అంతేగాని ఇప్పుడు మనమే 4 గురం పోయాం 5 గురం పోయాం ఆ 4 ఏముంది నువ్వెంత అంటే నేను అంతే అంతవరకు రావటం ఆ కారులో కూర్చొని బయట ప్రయాణం చేస్తాం జనరల్గా ఈ గోష్ఠిగా ఉండేవరకు ఏంటంటే ఇది ఒక బెనిఫిట్ రెండోది ఏంటంటే మనకి తెలియని విషయాలన్నీ తెలుస్తాయి అది కాకుండా పద్మజ గారితో మన వరకు అవన్నీ మొత్తం గ్రంథాలని సేకరించి విషయాలు చెప్పడానికి ఆమె ఎంతవరకు ఆమెకు సాధ్యమైనంత వరకు మనకి వివరంగా విపులంగా ఇబ్బంది లేకుండా అందరికీ తెలవాలని తపనతోని ఆర్తితోని చెప్తున్నారు దానికి అభినందనీయం ఈ విధంగా ఈ యాత్ర ఇంకా మంచి ముందు ముందు ఇంకా మంచి సాగాలని రెండో బ్యాచ్ కూడా పూర్తి కంప్లీట్ చేసి మన 106 దివ్యదేశాలన్నీ క్లియర్ కావాలని భగవంతుని ప్రార్థిస్తూ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ శ్రీమతే రామానుజాయ నమః ఈ శ్రీరంగం తర్వాత నాకు బాగా నచ్చిన నాచియారి కోయిల్ అంటే చాలా చాలా బాగా నచ్చిందండి ఎన్నిసార్లు చూసినా తనివి తీరినటువంటి అమ్మవారి రూపం
అసలు ఇంటికొచ్చి పడుకున్నా అదే రూపం కళ్ళల్లో మెదిలింది. ఆ తాళం చేయ గుత్తులు, ఆ గరుడాళ్ళ వార్లు. అమ్మ నిజంగా చెప్తున్నాను, నాకు అనిపించింది, అనుభవాలు చెప్తున్నాను. ఆ గరుడాళ్ళ వార్లు కూడా నలుగురు మోయంగానే తర్వాత డబల్ మోస్తే కానీ మళ్ళా డబల్ పట్టుకుంటే కానీ దిగరంట. అలా అలా పెరుగుతూ 265 మంది దాకా పోతారట. అక్కడ చెప్పాక మేము అసలు విస్మయం పొందాం. ఎక్కడైనా మామూలుగా అయితే ఇత్తడి వాహనం మీద గరుడాళ్ళ వారిని వేయించేపు చేస్తారు, కానీ రాతి గరుడాళ్ళ వారి మీద ఎప్పుడు వేయించే వినలేదు, చూడలేదు కూడా. అవకాశం ఉంటే ఆ భగవంతుడు పరమాత్మ కరుణిస్తే ఒకసారి ఆ పొరపాటు రావాలని సంకల్పించుకున్నాను. ఎలా ఉంటుందో తెలియదు. ఇంకా అమ్మగారు మాత్రం పోయినసారి ఆ వీడియోలన్నీ పెట్టి మమ్మల్ని బాగా అసలు చూసారా చూసారా అని చక్కగా ఎంత బాగా చెప్తున్నారంటే, అవి చూడబట్టే ఆహా ఇక్కడ ఇది ఉంది చూడాలి, అక్కడ అది ఉంది చూడాలి, ఇక్కడ ఇది ఉంది చూడాలని తెలుస్తుంది. లేకపోతే మాకేమీ తెలియదు కూడా. మరి ఇక కరుణాగారి మాత్రం చాలా చాలా ఎవ్వరు ఏమీ ఇబ్బంది పడకుండా ఎక్కడికక్కడ చాలా సదుపాయాలు చేస్తున్నారు. ఎవరేదైనా ప్రాబ్లం ఉందంటే పాపం వెంటనే మారుస్తున్నారు, ఎవరిని ఇబ్బంది పెట్టట్లేదు. ఎవరైనా వీలుంటే మాత్రం ఇటువంటి చాయిస్ వదిలిపెట్టుకోకూడదు. 108 దివ్య దేశాలు మన జీవితంలో ఒకసారి తప్పకుండా సందర్శించాలి. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. సత్తెనపల్లి పద్మావతి నా పేరు. పద్మజా గారి క్లాసు 2 సంవత్సరాలు బట్టి వింటున్నానండి. ఈ దివ్యదేశాలకు రావాలని చాలా భయపడ్డాను. పద్మజా గారి పెరుమాల దయతో, పద్మజా గారి మంగళాశాసనాలతో భాగవతులు చాలామంది ఎంతో బాగా చూసుకుంటున్నారు. చాలా బాగుందండి యాత్ర. పెరుమాళ్ళు ఒక కళ్ళు మన అదేదో పెరుమాళ్ళు పేరు తెలియదు, కళ్ళు మన కళ్ళు చూస్తున్నట్టే వెళ్తూ తెరిచినట్టే ఉందండి. చాలా బాగున్నాయండి అన్ని దివ్యదేశాలు, చాలా భౌగ్యంగా బాగున్నాయండి. జై శ్రీమన్నారాయణ. నా పేరు లక్కిరెడ్డి రేణుకాదేవి. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నాకు చిదంబరం అంటే చాలా ఇష్టం. నాకు అంటే 2 కోవెళ్ళు ఉన్నాయి కాబట్టి నాకెందుకో చాలా ఇష్టం అక్కడ చూడడానికి. నేను పద్మజారావు గారి వీడియోలన్నీ వింటున్నాను, నాకు చాలా ఇష్టము. ప్రతిరోజు వింటున్నాను వారి మీ వీడియోలు. ప్రతిరోజు ఉదయం లేవగానే 7 గంటలకు పెట్టుకొని వినేస్తాను. దేవుని పూజ చేసుకునేటప్పుడు మీ వీడియోలు ఆన్ చేసుకుంటాను, పూజతో పాటు వింటూ ఉంటాను. భగవద్గీత ప్రతిరోజు ఒక పాస్ ఒక శ్లోకం ఒక అధ్యాయం ప్రతిరోజు వింటాను ఉదయం. తర్వాత నాకు కరుణాగారు ఈ అవకాశం కల్పిస్తున్నారు. మళ్ళీ మళ్ళీ నాకు ఈ అవకాశం వచ్చినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. జై శ్రీమాన్. జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. నేను ఇప్పటి వరకు ఏ దివ్య దేశాలు వెళ్ళలేదు, ఇప్పుడే వచ్చాను. అందరితో చాలా సంతోషంగా ఉంది, తెలియని విషయాలన్నీ తెలుస్తున్నాయి. కన్నాగారు అన్నీ బాగున్నాయి, మెయింటెనెన్స్ అంతా మంచిగా చూస్తున్నారు, ఏదన్నా రాకపోయినా కూడా కనుక్కుంటున్నారు. ఇంట్లో సభ్యులు అందరు పంపించటం వల్ల వచ్చాను. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజ. శ్రీలత కమ్మ అండి. నేను ఫస్ట్ బ్యాచ్ మిస్ అయ్యానని చాలా బాధపడ్డాను. సెకండ్ వచ్చాను. ఈ భాషల సేవించతో చూస్తున్నాము, చాలా చాలా బాగుంది. జై శ్రీమన్నారాయణ. నా పేరు గుంటూరు విజయలక్ష్మి కమ్మ. నాకు ఈ యాత్ర చాలా ఆనందంగా ఉందండి. గణిం శ్రీమతే రామానుజాయ నమః. లీలాకుమారి, హైదరాబాదు. ఇక్కడ దివ్యదేశ యాత్ర చాలా బాగుందండి. అన్ని దేవాలయాల్లో సందర్శన చాలా బాగుంది. పెరుమాళ్ళు చూసి చాలా ఆనందం వేసిందండి. జై శ్రీమన్నాయన. నా పేరు సరిత, మా వారి పేరు హరికృష్ణ. మేము గుంటూరు నుంచి వచ్చాము. ఇదే ఫస్ట్ టైం దివ్యదేశాలకు రావడం. నేను వెనకడి వేసిన మాకు ఇంట్లో వాళ్ళు, ఇదిగోండి మా ఫ్రెండ్ ఉంది, వీళ్ళు ముందు ముందు నడిపించేది. అమ్మ దయ వల్ల వచ్చి దివ్యదేశాలన్నీ వీక్షించుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ. నా పేరు జే రూప, గుంటూరు నుంచి వచ్చాము. కుంభకోణంలో సారంగపాణి టెంపుల్ చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. రావాలి అంటే ఇంకోసారి చూడాలనుకుంటున్నా. ఈ అమ్మ దయ వల్ల ఏదైనా ఉంటే మళ్ళా రెండోసారి రావాలనుకుంటున్నా మళ్ళా. జై శ్రీమన్నారాయణ. లక్ష్మీ రామానుజదాస్, గుంటూరు నుంచి వచ్చాము. ఇష్టమైంది శ్రీరంగనాథుడు,
ఏ పెరుమాళ్ళు తక్కువగా లేదు, ఒకరికి మించి ఒకరు ఉన్నారు. ఇలా రావడం చాలా సంతోషంగా ఉన్నది. జై శ్రీమన్నారాయణ. మొదలుపెట్ట. శ్రీమతే రామానుజాయ నమః. జుజ్జూరు సూర్య ప్రభావతి. గుంటూరు నుంచి వచ్చాము. దివ్య దేశాలు అన్నీ కూడా చాలా చూడదగ్గవి. ఒక పెరుమాళ్ళ నుంచి ఇంకో దివ్య దేశ పెరుమాళ్ళు కూడా ఎంతో అందంగా ఉన్నారు. చాలా బాగున్నారు. తాయారులు కానీ పెరుమాళ్ళు కానీ అందరు కూడా చాలా చూడదగ్గగా ఉన్నాయి. శ్రీ పెరుమాళ్ళకి తులసిమాల అంటే చాలా ఇష్టము. ఆ తులసిమాలలో నుంచి ఒక తులసి దళము మన కోసము పద్మజ అమ్మగారిని పంపించి మనందరికీ కూడా దివ్య ప్రబంధాల గురించి, దివ్య దేశాల గురించి అన్నీ తెలియజెప్పమని ఆ పెరుమాళ్ళు మన కోసం పంపించారనుకుంటున్నాను నేను. శ్రవణ నక్షత్రం, తిరు నక్షత్రం, జన్మ నక్షత్రం శుభాకాంక్షలు అమ్మగారికి. జై రామానుజ, జై శ్రీమన్నారాయణ. దివ్యదేశ యాత్రలో భాగంగా ఎటువంటి అసౌకర్యాల లోను కాకుండా కొనసాగుతుంది. ఈ యాత్రలో భాగంగా నేను 20వ దివ్యక్షేత్రం నాచియార్ కోయిల్, ఇది నాకు బాగా మనసుకు నచ్చినది. ఇక్కడ స్థల పురాణం ప్రకారంగా అక్కడ ఒక మహర్షి తపస్సు చేసి కూతుర్ని, బిడ్డని పొంది తిరిగి విష్ణుమూర్తిని అల్లుడిగా పొందాలనేటువంటి ఆయన కాంక్ష బలంగా ఉండటంతో అది జరిగినది. కానీ ఆ లక్ష్మీదేవిని వెతకటానికి ఈ విష్ణుమూర్తి 5 రూపాల్లో అనురుద్రుడు, ప్రద్యుమ్నుడు మొదలగు 5 రూపాల్లో వెతికి సాధించి వివాహం చేశాడు. వివాహము జరిగిన సందర్భంలో ఆ మామగారు ఒక కండిషన్ పెట్టారట. అయ్యా, నువ్వు నా బిడ్డని వివాహం చేసుకుంటే నువ్వు ఇక్కడే ఈ క్షేత్రంలోనే నువ్వు ఇక్కడ ఉండవలసి ఉంటుంది, అందుకు నువ్వు అంగీకరిస్తే ఇష్టపడితే నేను సిద్ధం అని చెప్పి చెప్పడం జరిగింది. దానికి విష్ణుమూర్తి అంగీకరించి వివాహం జరిగిన క్షేత్రం అది. అక్కడ అమ్మవారి యొక్క ఆధిపత్యము అతి తక్కువ దేవాలయాల్లో అమ్మవారి యొక్క ప్రాధాన్యత ఉంటుంది ఎక్కువగా కొన్ని క్షేత్రాల్లోనే. అలాంటి క్షేత్రాల్లో ఇది నాచియార్ కోయిల్లో అమ్మవారికి ఎక్కువ ప్రాధాన్యత కలిగిన క్షేత్రము. ఇక్కడ ప్రతిదీ ప్రాధాన్యత, పూజలై నైవేద్యాలు, ఊరేగింపులు అన్నీ కూడా అమ్మవారికి ఎక్కువగా జరుగుతాయి. నాచియార్ అంటేనే అమ్మవారు. సో అమ్మవారి క్షేత్రం ఇది. సో అంచేత నామినల్గానే అయ్యవారు స్వామివారి వెనుకే ఉంటారు. తమ మేనేజ్మెంట్ అంతా కూడా మామగారు బిడ్డకు అప్పచెప్పాడు కనుక ఆ నడుమకి ఆ తాళం చెవుల గుత్తి అనేది కూడా ధరించి ఉండటం మనం గమనిస్తాం. ఇక్కడ ఈ క్షేత్రంలో చాలా విశేషమైనది, చూడదగింది. మా ప్రయాణం ఇలాగే పూర్తి వరకు ఎటువంటి ఒడిదుడుకు లోను కాకుండా విజయవంతంగా సాగాలని భగవంతుని మనసారా కోరుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ. నేను ఖమ్మం నుంచి వచ్చాను. నా పేరు రాజ్యలక్ష్మి. నాకు 16వ దివ్యక్షేత్రం నచ్చింది, తిరువిన్నగర్. దాంట్లో విశేషం ఏంటంటే మార్కండేయ మహర్షి వాళ్ళు ఆయన బిడ్డని శ్రీమన్నారాయణకి ఇచ్చి చేయటం నచ్చి బాగుంది. ఉప్పులేని ప్రసాదం విశిష్టత అక్కడ. మేము ముందు రోజు వరకు కూడా చాలా టెన్షన్గా వస్తామా రామా అనుకున్నాము. ఆయన దయ వల్ల రాగలిగాము. చాలా ఆనందంగా ఉంది. పద్మజ గారి ఆధ్వర్యంలో చూడగలుగుతున్నాం, సంతోషం. జై శ్రీమన్నారాయణ. 27వ దివ్యక్షేత్రం తిరుకన్న మంగై. అక్కడ పెరుమాళ్ళు కానీ తాయారులు కానీ చాలా అద్భుతంగా ఉన్నారు. విశేషం ఏంటంటే అక్కడ 2 గూళ్ళు ఉన్నవి. ఒక గూడు ఉత్తరాయణం, ఒక గూడు దక్షిణాయనం. 2 గూళ్ళల్లో కూడా తేనెతీగలు పుట్ట ఉంది. అవేమో సప్తఋషులు అంట, ఋషులు, భాగవతులు, భక్తులు, దేవతలు అని చెప్తారు. పెరుమాళ్ళకి నైవేద్యం పెట్టినట్టుగా ఆ తేనెతీగలకు పట్టుకు కూడా నైవేద్యం పెడతారు. అది చాలా విశేషంగా అనిపించింది నాకు. చాలా చూడదగ్గ దివ్యక్షేత్రం. జయ శ్రీమన్నారాయణ. నా పేరు శ్రీదేవి. నేను ఖమ్మం నుంచి వచ్చానండి.
ఇలా దివ్యదేశ యాత్ర రావడం చాలా సంతోషంగా ఉందండి. ఫస్ట్ టైం వీడియో చూసి అయ్యో రాలేకపోయానే అనుకున్నాను, ఈ రెండోసారి ఇట్లా పెట్టారు, రావడం చాలా సంతోషంగా ఉందండి. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. నా పేరు శ్రీరంగం రంగారావు, నేను ఖమ్మం నుంచి వచ్చాను. ఈ దివ్యదేశాల్లో అన్నీ నచ్చినాయి. బలి దేశంలో ఒకచోటే ఉంది, దానికి దండం పెట్టుకొని ఏ కోరికగా అంటే ఆ కోరికలు అయితే అని తిరువెళ్ళరే పేరు గుర్తులే. కాబట్టి ఎక్కడా లేని విధంగా, దేశంలో ఎక్కడా లేని విధంగా బలిపీఠంలో దండం పెట్టుకోవడం, కోరికలు కోరుకోవడం అనేది చూశాను. చాలా సంతోషంగా ఉంది. జయ శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజన్ మహా, ఇప్పుడు భాగవతుల యొక్క మనోభావాలు, వారికి ఏ ఏ దివ్యదేశాలు ఎలా నచ్చింది, వారి అనుభవాలు ఏంటి, వారి మాటల్లో తెలుసుకున్నాం. ఇక తొండరుడుపుడి ఆళ్వార్ల రథం కాబట్టి తొండరుడుపుడి ఆళ్వార్ల గురించి మన వాళ్ళు ఎంత బాగా అనుభవించుకుంటున్నారో, వారి గురించి ఎంత తెలుసుకున్నారో అది కొంచెం ప్రశ్నోత్తరాల రూపంలో తెలుసుకుందాం. తొండరుడుపుడి ఆళ్వార్ అంటే ఏంటి? తొండరుడుపుడి ఆళ్వార్ అంటే భక్తుల పాద ధూళి పెట్టుకునే అతను, అంటే రంగనాథుడికి ఇష్టమైన ఆళ్వార్లలో తొండరుడిపాడు ఆళ్వార్లో ఒకరు. స్వామి మీద 18 స్వామిని శ్రీని మొత్తం రంగనాథుడి మీదే పాటలు రాసేవాడు, పాసురాలు రాసేవారు. శ్రీనివాసుడు రాయమన్నా లేదు, నేను రంగనాథుడికే అంకితమైపోయాను, రంగనాథుడిని రాస్తాను కొలుస్తాను అని చెప్పేవారు. తొండరుడిపడి ఆళ్వార్ అంటే వారికే సంస్కృత పేరు భక్తాంగ్రి రేణువు. తొండర్ అడి పొడి అంటే భక్తుల యొక్క పాద ధూళిగా తాము ఉండాలని కోరుకుంటారు. భాగవతుల పట్ల అంత ప్రేమ తొండరెడ్డిపడి ఆళ్వార్లకి. మరి తొండరెడ్డిపాడే ఆళ్వార్లకు ఉన్న బిరుదు ఏంటి? దివ్య దేశ పతివ్రత. శ్రీమతే రామానుజన్. అర్చా దివ్య దేశాలు అంటే అర్చామూర్తిగా స్వామి వేయించేసిన దివ్య దేశాల్లో శ్రీరంగం పట్లని వారు పూర్తి అంకిత భావంతో ఉండేవారు. అందుకనే అర్చా దివ్య దేశ పతివ్రత అని తొండరెడ్డిపడి ఆళ్వార్లకి మరొక పేరు. వారు అనుగ్రహించిన ప్రబంధాలు ఎన్ని, అవి ఏంటి అమ్మ మీరు చెప్తారా? తిరుమలై తిరుపల్లి యచ్చి. తిరుమలై తిరుపల్లి యచ్చి రెండు ప్రబంధాలు వారు అనుగ్రహించారు, రెండు రంగనాథుని పరంగానే. తొండరెడ్డిపడి ఆళ్వార్ల పరంగా ఇంకొక పేరు కూడా ఉంది, అదేంటి? వెరీ గుడ్, విప్రనారాయణ. మనకి సినిమా కూడా వచ్చిందండి విప్రనారాయణ అని, అకినే నాగేశ్వరరావు గారు యాక్ట్ చేశారు. విప్రనారాయణ అంటేనే మన తొండరెడ్డిపడి ఆళ్వార్లు అంటే సినిమాలు చెప్తే తప్ప జనాలకి ఆళ్వార్ల వైభవం తెలియడంలా, అంత కలియుగం వచ్చేసింది ఇప్పుడు. అందుకోసం దాని రిఫరెన్స్ కూడా ఇవ్వడం అవుతుంది. ఇక తల్వార్ల వైభవం తెలుసుకున్నాం కదా, ఇక దివ్య దేశాల వైభవం కొంత స్మరించుకుందాం. ఇప్పటి వరకు మనం చూసిన దివ్య దేశాల పరంగానే అడుగుతానండి క్వశ్చన్స్, కంగారు పడద్దు. గోదమ్మవారు ఆండాళ్ళ తల్లి, ఎక్కడైనా మనకి నిల్చొని దర్శనమిస్తారు, కానీ ఆండాళ్ళమ్మ కూర్చొని దర్శనమిచ్చినవి మనం రెండు దివ్య దేశాలు సేవించుకున్నాం, అవి ఏమిటి? శ్రీరంగం అన్విల్. ఈ రెండు క్షేత్రాల్లోనూ ఆండాళ్ళ నాచ్యార్ కూర్చొని మనకి దర్శనమిచ్చారు, బాగుంది. భగవద్ రామానుజాచార్యుల వారికి ఒక్కొక్క దివ్య దేశంలో ఒక్కొక్క పేరు ఉంటుంది. శ్రీరంగంలో రామానుజుల వారిని ఏమని పిలుస్తారు? ఉడేవర్లు అంటే ఇప్పుడు రెండు చోట్ల వారు సేవించుకుని చేశారు కాబట్టి ఉడేవర్లు అని. ఉభయ విభూతి నాయకత్వాన్ని స్వయంగా నమ్మిన వాళ్లే లోక విదితం చేసినటువంటి విషయం. అంటే వారికి ఎప్పుడో ఉభయ విభూతి నాయకత్వాన్ని ఇచ్చారు వారి అవతారానికి ఇక్కడికి వేయించేసే ముందే, అయితే అది లోక విదితమైనటువంటి రోజు పంగుని ఉత్తరం సేత్య ఉత్సవం నాడు ఆ సేత్య మండపంలో గద్యత్రయాన్ని విన్నపం చేస్తే నంబెరుమాళ్ళు ఆనందించి ఉడయవర్ అనే తిరునామాన్ని లోక విదితం చేశారు. కాబట్టి అలా శ్రీరంగంలో రామానుజుల వారి పేరు ఉడయ్యవర్. ఇక ఇక్కడతో తొండరుడిపడి ఆళ్వార్ల రథంలో ప్రశ్నోత్తరాలు, వారి మనోభావాలు చూసుకున్నాం. మరి ఒక రథంలో మిమ్మల్ని కలుస్తుంది అడియన్ రామానుజదాసు.